ఒక మనిషి సంతోషంగా కానీ ప్రశాంతంగా కానీ జీవించాలన్నప్పుడు కొంత సైకాలజీ సంబంధించిన అంశాలు, బిహేవియరల్ సైన్స్ సంబంధించిన అంశాలు, మూడ్ అండ్ కాగ్నిషన్స్ గురించి, ఎమోషన్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో ఒక వ్యక్తి ముందుకు వెళ్ళేవి వెనక్కి తీసుకెళ్లే వాటిని ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ అంటే ఉద్వేగాలు, ఫీలింగ్స్. అంటే ద టూ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్, కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్, డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ అని. కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ అంటే ఏవైతే నిర్మాణాత్మకంగా ఉండే అద్భుతమైన ఉన్నాయో, అంటే పాజిటివ్గా ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ పాజిటివ్ ఎమోషన్స్ అని అంటుంటాం. ఈ పాజిటివ్ ఎమోషన్లోకి వచ్చి ఇవి ఏమంటాయంటే ఆత్మీయత, ప్రేమ, అనురాగం, ఈ స్పర్శ టచ్లోని ఒక అనుభూతి, నవ్వడం, హాయిగా నవ్వగలగడం. నవ్వు చాలామందికి దూరం అయిపోయింది. చక్కటి, అది నిజం చెప్పాలంటే ఒక గిఫ్ట్ లాంటిది, అది ఒక స్వీట్ లాంటిది, అది ఫ్రీగా అందరికీ పంచచ్చు, ప్రపంచం అందరికీ ఈజీగా పంచగలిగేది ఏదని అంటే ఒక చిన్న చిరునవ్వు. అది చాలా పొదుపుగా వాడుతుంటాం. ఈ నవ్వు అనేది బ్రహ్మాండమైన ఎమోషన్. నవ్వడం, ప్రేమించడం అనేది బ్రహ్మాండమైన ఎమోషన్. సో ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ నుంచి పాజిటివ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. డబ్బుతోటి సంబంధం లేనిది, ఆస్తులతోటి సంబంధం లేదండి. 192 దేశాల్లో వేలాది లాంగ్వేజ్లు ఉన్నా సరే ఒకరికొకరికి అర్థం కాని సందర్భంలో కూడా ఒకసారి స్మైల్ చేస్తే ఆటోమేటిక్గా ఐ లవ్ యూ అని కానీ, గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా కానీ, నేను బాగున్నాను, హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు అని కానీ చెప్పడం. అది అంటే నవ్వడం అనే భాష ప్రపంచమంతా ఒకటే, స్మైలింగ్. ఇఫ్ యు హ్యావ్ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ద సక్సెస్ విల్ బీ మైల్ అంటాం. నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే సక్సెస్ ఎంతవరకు వెళ్ళిపోతుందండి? మైలు దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రపంచ భాషల్లో నవ్వేనే భాష అందరికీ ఒకటే. అది మీరు ఆఫ్రికా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, అల్జీరియా వెళ్ళినా, నైజీరియా వెళ్ళినా, ఇండియా వెళ్ళినా, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళినా, క్రిస్టియన్ కంట్రీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే, హిందూ కంట్రీస్కి వెళ్ళినా సరే, భాషలు మారచ్చు. హాయిగా ప్రశాంతంగా నవ్వగలడం అనేది ఒక అద్భుతమైన కెమిస్ట్రీ. అది ఈ కెమిస్ట్రీని చాలామంది దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఈ చక్కటి కెమిస్ట్రీ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి బాడీకి పాజిటివ్ ఎమోషన్స్ ఏవైనా సరే ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్ రిలీజ్ అవుతుంటాయి, సెరటోనిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది, అలాగే డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది నవ్వడం వల్ల కానీ లవ్వడం వల్ల కానీ. ఆక్సిటోసిన్, వాత్సల్యం అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకంటూ కొంతమంది ఉన్నారు, హాఫ్ యూ పీపుల్, నేను ఒక సపోర్ట్ సిస్టంలో ఉన్నాను అనే దానికి బ్రహ్మాండమైన ఐడెంటిటీని, పాజిటివ్ ఐడెంటిటీని ఈ పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి. మీరు ఎవరితోటైనా సరే పాజిటివ్ ఎమోషన్తో వస్తే ఆటోమేటిక్గా తెలియకుండా అట్నుంచి ఆ పాజిటివ్ ఎమోషన్ వస్తుంది. కొంతమంది అంటారు, సార్ మేము పాజిటివ్గా ఉన్నాను, పక్కాడు నెగిటివ్గా ఉన్నాడు ఏం చేయమంటారని. పక్కాడు నెగిటివ్గా ఉన్నా సరే తామర పువ్వు బురదలో ఉంటుంది, బురద తామర పువ్వు అంటుకోదు, అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ లాగా. వాళ్ళ నెగిటివిజాన్ని నీ మనసులోకి ఎక్కించుకోవడం బదులు బీ ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ ఎమోషన్స్ మిస్ అయితే నీకు 1000 కోట్లు 100 కోట్లు ఉన్నా సరే, 50,000,000 రూపాయలు ఉన్నా సరే, కంఫర్టబుల్గా ఉండే నెలల జీతం ఇచ్చే జాబ్ ఉన్నా సరే, నువ్వు మనం బతికినట్టు కాదు, అది చస్తూ బతుకున్నట్టు. ఆత్మీయత, అనురాగం, ప్రేమ, కరుణభావం, కంపాషన్ ఇవన్నీ మనిషికి ఉన్నప్పుడు పాజిటివ్ ఎమోషన్స్తో చాలా హెల్దీగా ఉంటారు. ఇంకా కమ్ టు ద నెగిటివ్ ఎమోషన్స్, కోపం, అరిచేయడం, ద్వేషం, పగ, కుట్ర, అద్భుతమైన శక్తి సామర్థ్యాల్ని ఇటువంటి నెగిటివ్ ఎమోషన్స్కి యూజ్ చేస్తున్నాం. నెగిటివ్ థింకింగ్ కూడా నెగిటివ్ ఎమోషనే. అలాగే ద్వేషం ఎక్కువైపోవడం, అసూయగా ఉండడం, జలసి, దానితోటి ఎదురోళ్ళు ఎప్పుడు కూడా తిట్టుకుంటూ ఉండడం, ఎదురోళ్ళ గురించి ఎక్కువ కూడా బ్యాడ్గా మాట్లాడుకోవడం, చిన్న విషయం సర్జన్ కోపం వచ్చాడు,
పాజిటివ్ ఎమోషన్స్ మీద రీసెర్చ్ చేశారు, నెగిటివ్ ఎమోషన్స్ మీద రీసెర్చ్ చేశారు. ఎవరికైతే పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాళ్ళు హెల్దీగా ఉన్నారు, వాళ్ళు బీపీ కానీ షుగర్లు కానీ లేదుకుంటే బాడీలో ఉన్న రకరకాల అన్నీ కూడా మ్యాక్సిమమ్ మంచి స్కేల్స్లో రన్ అవుతూ వచ్చాయి. ఒక ఆరోగ్యవంతుడు నెగిటివ్ ఎమోషన్స్లోకి వెళ్ళాడంటే ఇమీడియట్గా వాడికి రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. కడుపులో మంట రావడం కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, లేదనుకుంటే జాయింట్ పెయిన్స్, కీళ్ళనొప్పులు కానీ, ఒళ్ళంతా రకరకాల ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ కూడా వచ్చాయి. అంచేత పాజిటివ్ ఎమోషన్ అనేది డబ్బుతో కొనుక్కునేది కాదు, నెగిటివ్ ఎమోషన్ అనేది ఉంటే మనకి ఎవరు డబ్బు కూడా ఇవ్వరు. రెండు ఎమోషన్స్ ఎవరి చేతులు ఉన్నాయంటే నీ చేతిలోనే ఉన్నాయి. ఎమోషన్లో చూడండి, ఈ ప్లస్ మోషన్ ఉంది, ఎనర్జీ ఇన్ మోషన్ అంటాం. అంటే ఒక ఎమోషన్ నీకు ఉన్నప్పుడు బాడీలో ఆ ఎమోషన్ కనుగొనగా నీకు ఒక ఎనర్జీ వస్తుంది. ఇట్ మై బి నెగిటివ్ ఎనర్జీ, ఇట్ మై బి పాజిటివ్ ఎనర్జీ. సర్జన్ కోపం వచ్చింది అనుకోండి, సర్జన్ మనం విసిరేస్తున్నాం, అరుస్తున్నాం, బాడీలో నెగిటివ్ ఎనర్జీ డెవలప్ అయింది. ఈ ప్లస్ మోషన్ ఎమోషన్ ఒక ఈ ఎనర్జీ మూమెంట్ వచ్చింది, ఏర్పడిందా. పాజిటివ్ ఎమోషన్ నవ్వం, హాయిగా నవ్వం, ఎనర్జీ వచ్చింది. మోషన్ నవ్వు కనుగుణంగా మోషన్ మూమెంట్, ఎనర్జీ ఇన్ మోషన్, ఎనర్జీ ఇన్ మూమెంట్. సో ప్రతి ఎమోషన్కి మళ్ళీ మూమెంట్ ఉంటుంది ముందుకి. ఆ ప్రతి నెగిటివ్ ఎమోషన్కి జీవితం కొంచెం వెనకటి పోతుంది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో, మెడికల్ కాలేజీలో జరిగిన సర్వేలో ఇమ్యునోగ్లోబిన్ యాంటీజెన్స్ రకరకాల ఉమ్మి టెస్ట్లు అది చేసి చెక్ చేసినప్పుడు ఓ 10 మందిని ఉమ్మి టెస్ట్ చేసి అవి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి అగ్నెస్ట్గా పారాడే మనలో బాడీలో ఏవైతే కణాలు ఉన్నాయో ఆ కణాలు ఎన్ని ఉన్నాయని చెక్ చేశారు. 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఒక సినిమాని మదర్ థెరిసాకి ఎలా నోబెల్ ప్రైజ్ వచ్చిందనే దాని మీద, ఇంకో సినిమాని మొక్కలు పెంచడం వల్ల గార్డెనింగ్ అనే సినిమా మీద, మూడోది నరుకు కొట్టు చంపు ద్వేషం పగ కుట్ర సినిమా చూపించారు. మూడింటి ముందు తర్వాత ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి అగెనిస్ట్గా పోరాడే కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాలు ఎన్ని ఉన్నాయని చెక్ చేసినప్పుడు ఎవరైతే కొట్టు నరుకు చంపు అనే హిట్లర్ సినిమా చూసారో అది హాస్టాలిటీ, ద్వేషం, పగ, కుట్ర, ఏదో విధంగా నేనే నెగ్గాలనే తత్వం. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాడు మెగలేమే నీకు, అండ్ యాజ్ వెల్ యాజ్ నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటాం, తన నెగ్గడం కోసం ఏ విధంగా అయినా సరే బిహేవ్ చేస్తాడు. ఇటువంటి ఆలోచన అంటే అత్తగారి కోసం ఆలోచించిన తిట్టుకున్నా, కోడల కోసం తిట్టుకున్నా, ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ తిట్టుకున్నా, ద్వేషంతో పగతోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే సైనసైటిస్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, లారెంజైటిస్, పెరెంజైటిస్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చెవిలో ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ముక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఈ ఎంటి ఈరు నోజు త్రోట్ సంబంధించిన అన్నింటిలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరైతే ఇళ్లలో గొడవ పెట్టేసుకున్నారో, మొడి పిల్లలు, అత్తగారు కోడలు ఎవరు ఉన్నారో, వాళ్ళందరూ ఒక్క వారం తెరకముందే ఏదో ఒక రోగ నిరోధక శక్తి సంబంధించిన ప్రాబ్లం వస్తూ చూడండి. అందుకే వాళ్ళు ఎక్కువ దెబ్బలాట అనుకున్నారు, అన్ని కష్టాలని వచ్చేస్తారు, ముక్కుతో ముక్కు జలుబుతో నిండిపోతుంటుంది అది. కాబట్టి ద్వేషంతో కూడిన సినిమాలు చూపించిన వాళ్ళకి, ద్వేషంతో రగిలిపోయే వాళ్ళకి, ద్వేషంతో ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇంకా 2వ సినిమా మొక్కలు పెంచడం ఎలా, అది గార్డెనింగ్ మీద, ప్లాంటింగ్ మీద, అది పచ్చదనం, పరిశాంతత. కాబట్టి ఇవ్వలో ఈ రోగ నిరోధక శక్తి పెరిగింది వాళ్ళు చాలా ప్రశాంతంగా. అందుకే మొక్కల గురించి ఆలోచించినా, మొక్కలు పెంచుకున్నా, మొక్కలకు నీళ్ళు వేసినా, మొక్కలకు సంబంధించిన సఫరీలు చేసినా నీ మనసు ప్రశాంతంగా ఉంది, మనసే ఒక పూలతోట. ఇంక 3వ సినిమా మదర్ థెరిసా ఒక కన్నీళ్ళు కష్టాల్లో ఉన్న పిల్లల్ని టేకప్ చేసి, కనీసం వీధి పిల్లల్ని, స్ట్రీట్ చిల్డ్రన్ టేకప్ చేసి వాళ్ళకి విద్యా సంస్కారం అన్నీ నేర్పి మంచి బట్టలు ఇచ్చి చదువు చెప్పించి అటువంటి అనారోగ్యకరమైన పరిస్థితి నుంచి నాగరికమైన పరిస్థితికి వచ్చి ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించే సినిమా. ఈ సినిమా చూసిన వాళ్ళకి కరుణభావం పెరిగింది, ఆత్మీయత పెరిగింది, ప్రేమ పెరిగింది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి ఎగ్నెస్ట్గా ఫైట్ చేసే కణాలు ఏవైతున్నాయో చాలా పెరిగినాయండి అవి. అంటే మనసు ప్రేమతో నిండిపోతే, మనసు ఆత్మీయతో నిండిపోతే, మనసు అనురోగంతో నిండిపోతే నువ్వు చాలా ఫిట్గా ఉంటావు మెంటల్లీ, ఫిజికల్లీ,
చాలా ఆరోగ్యంగా ఉంటావు, చాలా ఆనందంగా ఉంటావు, చాలా సంతోషంగా ఉంటావు. లైఫ్లో నువ్వు కావాల్సినవి నీకు ఆస్తుల రూపంలోనో కారుల రూపంలో బంగారు రూపంలో రాకపోవచ్చు, బట్ ఈ పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అంది కేవలం నీ చేతితో ఉంది. సంతోషము సగము బలము అన్నావు, తన కోపము తన శత్రువు అన్నావు. ఇవన్నీ కూడా శతకాల్లో చెప్పినట్టుగా నీ కోపం నీ శత్రువు అంటే యూఆర్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. సంతోషము సగం అంటే నీకు ఆస్తుల ద్వారా వచ్చేవి, ప్రాపర్టీస్ ద్వారా వచ్చేవి, రకరకాల ఇంట్లో వచ్చే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ద్వారా వచ్చే సంతోషం కంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తే వచ్చే సంతోషం ఉంది చూసారా, ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ అంటాం, అది చాలా గొప్పది. కాబట్టి నీలో ఉన్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివిజం తోటి పాజిటివ్ ఎమోషన్స్ తోటి నింపుకుంటే దీని హెల్త్ సైకాలజీలో ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది చాలా ప్రధానమైన అది. ఇప్పుడు కొత్త కొత్త లేటెస్ట్ టాపిక్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ వెల్నెస్, హెల్త్ సైకాలజీ అనేవి చాలా ప్రధానమైన విషయాలు. ఈ హెల్త్ సైకాలజీలో ఎమోషన్స్ పాజిటివ్గా ఉన్నవాళ్ళు మహానుభావులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వీళ్ళకి ఆల్ట్రూయిజం ఉంటుందంటే ఎదురోళ్ళకి హెల్ప్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది, ఎదురోళ్ళకి హెల్ప్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది, హెల్ప్ చేసే తత్వం వాళ్ళకు ఉంటుంది, బాగా హెల్ప్ చేయగలుగుతారు. సమాజంతో బాగుండాలంటే ఆల్ట్రిస్టిక్ పర్సనాలిటీ కావాలి, అందరికీ హెల్పింగ్ నేచర్ చేయగల శక్తి, చేసినా చేయకపోయినా సరే అటువంటి ఆలోచనలు ఉండగలగాలి. అటువంటి అప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ పక్కన పెట్టి కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ పెంచుకోవాలి, డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ పక్కన పెట్టి పాజిటివ్ ఎమోషన్స్ పెట్టుకోవాలి. అప్పుడు మీ మొక్కల్లో రంగు రుచి చక్కదనం వస్తుంది, మీ కుటుంబంలో అరుపులు కేకలు తగ్గిపోయి చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉండుతారు. నేను ఎంత హుషారుగా ఉన్నానో, నేను ఎంత ఆనందంగా ఉన్నానో అని ఎవరు పట్టుకోవాలనుకున్నప్పుడు ఫీలింగ్ గుడ్ ఫ్యాక్ట్ అంటారు. ఆ ఫీలింగ్ గుడ్ మీకుంటే చాలు, యూ కెన్ డూ మిరకల్స్ విత్ హెల్త్ వెల్త్ వెల్బీయింగ్ ఆల్ ఈజ్ వెల్.